हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇక్కడ బాగున్నాను। హైదరాబాద్ అయితే వచ్చేసాం కదండి, ఇంకా హైదరాబాద్లో వ్లాగ్స్ అయితే వచ్చేసాయి। ఫస్ట్ నా వ్లాగ్ క్లీనింగ్ వ్లాగే ఉంటుంది, మీకు తెలుసు కదా। సో ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది కదండి, ఇల్లంతా దుమ్ము దుమ్ముగా, చెట్లన్నీ చచ్చిపోయాయండి హ్యాపీగా। సో యాప్ అయితే అర్జున్ గారి ఫోన్లో ఉంది, ఆయన ఏంటంటే ఒకరోజు వేస్తారు వాటర్, ఒకరోజు మర్చిపోవడం, అలా చేసేసరికి కొన్ని చెట్లు అయితే చచ్చిపోయాయి, కొన్ని కదా ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోయాయి। ఇక రెండే రెండు ఉన్నాయి, ఇదిగోని చూసారు కదా అవే అనమాట। ఇక ఈ బాల్కనీ జోలికి అయితే నేను ఇప్పుడల్లా రాను, ఎందుకంటే ఇది క్లీనింగ్ చాలా టైం పడుతుంది నాకు, ఈ చెట్లన్నీ తీసేసి మళ్ళీ నేను కొత్త చెట్లు వేసుకొని। ఈసారి యాప్ నేను నా ఫోన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఈయన మర్చిపోయి వేయడమే అసలు చూసారా ఎలా చచ్చిపోయాయో। సో ఇదన్నమాట, ఎక్కడ తోమినట్లు అక్కడే పెట్టేస్తున్నారు, అంటే ఆయన మధ్య మధ్యలో వచ్చారు ఇంటికైతే, బట్ ఏమి పట్టించుకోరు కదా వాళ్ళు। ఇక రాగానే ఫస్ట్ నేను ఇంకా ఇండోర్ ప్లాంట్ ఉంటే అది మాత్రం బతికే ఉంది, దాని తొందరగా నీళ్లు పట్టేసి దానికి చక్కగా ఆకులని వాష్ చేశాను। అండ్ ఇక్కడ స్వీటీ చూడండి, రాగానే ఇంకా తనవి టీషర్ట్స్ ఉంటే అవన్నీ ఫోల్డ్ చేసుకుంటా ఉందన్నమాట, ఇదిగోండి వాళ్ళ డాడీ టీషర్ట్స్ కూడా ఫోల్డ్ చేస్తూ ఉంది। ఫ్రెష్ అయితే అయిపోయాము, ఇక ఫుడ్ సంగతి ఏంటి అంటే ఇంకా గబగబా ఉండేసాను అనమాట, పులిహోర ఉంటే పులిహోర పేస్ట్ ఉంటే ఆ పులిహోర పేస్ట్ వేసేసి అన్నం వండేసుకొని చక్కగా పులిహోర చేసేసుకొని తినేసాము, ఫ్రెష్గా బాగుండింది అనమాట। నేను అది సితార ఫుడ్స్లో ఆర్డర్ పెట్టాను, సో అది కలిపేసుకొని హ్యాపీగా అయితే తినేసామన్నమాట। అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే అర్జున్ గారు ర్యాకే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేదాను, ఎంత దుమ్మంటే అంత దుమ్మండి, సన్నటి దుమ్ము అనమాట, ఇక మొత్తం బయటికి తీసేసాను। ఇంకోటి ఏంటంటే అమ్మ నెక్స్ట్ అంటే నైట్కి వచ్చేసి అమ్మ వచ్చేసి చేపల పులుసు పంపించింది అనమాట, సో అది వేసుకొని హ్యాపీగా రోజు అయితే ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా లంచ్ కూడా కంప్లీట్ అయింది। వంట పని లేకపోయేసరికి ఇక నాకు పని కొంచెం ఈజీ అయిందనమాట, నాకు కరెక్ట్గా బెడ్రూమ్ అంతా క్లీన్ చేయడానికి నాకు 7 అవర్స్ పట్టిందండి। ఇంకా ఆలోచించండి ఎంత డీప్ క్లీనింగ్ అయిందంటే అంత డీప్ క్లీనింగ్ చేశాను అనమాట, ఒకేసారి అయిపోతుంది పనిలో పని, ఇక పైపైన క్లీనింగ్స్ వద్దని చెప్పేసి ఇక మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను, ఇవన్నీ తీసేసాను, శారీస్ తీసుకెళ్ళున్నారు కదా మ్యారేజ్కి, వాటి బ్లౌజెస్ ఎక్కడెక్కడ పెట్టి అవన్నీ క్లీన్ చేసేది కూడా, పైన ర్యాక్ ఒక్కటి పెండింగ్ పడింది, సో అది కూడా ఇంకా వెంటనే అంటే చాలా పని అయింది కదా, ఇంకా డ్రెస్సింగ్ మిర్రర్ అవన్నీ క్లీనింగ్ మీకు నేను చూపించలేదు, మీకు బోర్ కొడుతుందని చెప్పేసి అవన్నీ క్లీన్ చేసేసాను, వాషింగ్ మిషన్ క్లీన్ చేసేసాను, దానిలో బట్టలు వేసేసాను తెచ్చినవన్నీ, మళ్ళీ ఇక అలా అనమాట మొత్తం క్లీన్ చేసేసాను। ఈ లోపల ఏమైంది, బయటకు వెళ్ళామన్నమాట, కాస్త లెమన్ టీ తాగుదామని చెప్పేసి అట్లా బయటకు వెళ్ళాం। ఇక స్వీటీ బట్టలు కొన్ని సార్ట్ చేశానండి, పాత బట్టలు ఉంటే అవి వాచ్మెన్కి ఇచ్చేసేద్దాం, ఎవరికైనా పిల్లలు ఉంటారు కదా బయట వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఇచ్చేసాను। ఇదిగోండి ఈయన గారి బట్టలేమో మొత్తం ఐరన్ చేపిచ్చేసాను, అన్నీ ఫటాఫట్ 1 డేలో మొత్తం ఆ బెడ్రూమ్ మొత్తం క్లీన్ అయిపోవాలని। ఇక్కడ ఏమైందంటే మాది 6 మంత్స్ కోసం మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి కదా, అది కూడా ఆ రోజే వచ్చిందండి, వాటర్ లేవు మాకు, ఇక పాపం మా ఎదురింటి వాళ్ళు అయితే ఇచ్చారు వాటర్. ఇంకా నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాము, ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేసారు, రాగానే ఫిల్టర్ కూడా చేంజ్ చేయించేసాను, వాటర్ అయితే ప్రస్తుతం వస్తున్నాయి హ్యాపీగా। ఇక్కడ వర్షం పడుతుంది, అబ్బా అవ్వలే అనిపించింది వర్షం పడుతుంటే, చూడండి టైం ఎంత అయిందో, ఆల్మోస్ట్ 3:30 అయింది, అంటే మార్నింగ్ అటు ఇటు క్లీన్ చేసుకుంటూ మొత్తానికి నేను క్యాలిక్యులేషన్ ప్రకారం 7 అవర్స్ పట్టింది అనమాట ఈ రూమ్ అయితే, ఎంత టైం పెట్టుకునే పని చేశాను, సో ఎంత టైం పడుతుందో చూసుకుందామని అట్లా అనమాట। ఈ డోర్స్ అన్నీ కూడా ఫస్ట్ మొత్తం దులిపేసి ఆ తర్వాత తడిబట్టతో అట్లా తుడిచేసాను అనమాట, ఇక కర్టన్స్ ఏం చేశానంటే వాష్ కేసేసాను కదా, అవి మళ్ళీ తెచ్చి అట్లే తగిలిచ్చేసాను, అవి కొంచెం ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోయినాయి అవి, అలా ఉండేవి అనమాట। ఇక ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసాను, మొత్తం కూడా మాప్ అన్నీ తెచ్చేసుకొని టక్క 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 క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట। ఇక బెడ్షీట్ ఒక్కటి మార్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు దుమ్ము దుమ్ముగా ఉంది, అలాగే తొక్కుతూ అలా బెడ్ ఎక్కుతున్నామని చెప్పేసి లాస్ట్లో మారుద్దామని చెప్పేసి ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈ బెడ్రూమ్లోకి ఇంకా ఎంటర్ కాకుండా ఉంటాం కదా క్లీన్ అయిపోతే, అలా ఇదండి మొత్తానికైతే సర్దేశాను ఎట్లా ఉంది, నేను మొత్తం నేను సర్దేదవన్నీ చూపించలేదండి మీకు బోర్ కొడుతుందని చెప్పేసి, నాకు కూడా ఏంటి అంటే అంత ఆ కెమెరా పట్టుకొని చేస్తుంటే నాకు టైం వెళ్ళిపోతూ ఉంది, సో మొత్తం క్లీన్ చేసేసేయాలని చెప్పి మొత్తం చేశాక మీకు చూపిస్తున్నాను, చిన్న దుమ్ము కూడా లేకుండా క్లీన్ చేసేసాను అనమాట అంతా కూడా। ఇవన్నీ శారీస్ అన్నీ బయటికి తీసి డ్రాక్స్ అన్నీ తుడిచి మళ్ళీ సార్ట్ చేసుకొని
ఈ బట్టలు కూడా మొత్తం పైన కూడా అంతా మొత్తం సర్దేశాను. ఇక్కడ నేను ఎలా సార్ట్ చేసుకున్నానంటే ఒక 20 పేర్స్ పక్కన పెట్టుకున్నాను కింద ర్యాక్లో. ఇంకా అవే రెగ్యులర్గా అనమాట ఒక అట్లా 20 డేస్ 30 డేస్ అట్లా 1 మంత్ వాడి ఆ తర్వాత అవి పక్కన పెట్టేసి మళ్ళీ వేరేవి తీసుకుందాం అన్నట్టు ఇట్లా సార్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ వేయట్లేదు నేను, ఒకటే డ్రెస్ వేస్తూ ఉంటా కాబట్టి కొంచెం అట్లా మారుద్దాం అని చెప్పి అట్లా చేశాను. బ్లౌజెస్ అన్నీ వేటి వాటిలో సర్దేసి నీట్గా పెట్టేశాను. ఇదిగోండి ఈయన ర్యాక్ కూడా మొత్తం సర్దేశాను నీట్గా. స్వెటర్స్ ఇంకా ఇంకా ఎట్లయినా చలికాలం వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో. ఇక్కడ ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి స్వెటర్స్ అవన్నీ కూడా బయట తీసి వాష్ చేయలేదు వాటిని అయితే, మొత్తం ప్రస్తుతానికి పెట్టాను, నెక్స్ట్ డే వాష్ చేద్దాంలే అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఈయన షర్ట్లన్నీ సార్ట్ చేశాను అనమాట, ఏవైతే పట్టట్లేదు అవన్నీ తీసి ఒక 2 కవర్స్లో పెట్టాను. ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్లే వరకు ఇచ్చేద్దామని చెప్పేసి. ఈ మేకప్ ప్రోడక్ట్స్ ఇవి కొన్ని ఎక్స్పైర్ అయిపోయినాయన్నమాట, అవన్నీ కూడా చెక్ చేశాను పనిలో పనిగా మొత్తం పడేద్దామని చెప్పి. బాక్స్ నిండా వచ్చాయండి అవి అయితే, అవి అసలు ఎక్కడున్నాయో కూడా నాకు గుర్తులేదు. అసలు అవి తీసాను అనమాట, కింద పెట్టాను, అవి చూస్తే మొత్తం ఎక్స్పైర్ అయిపోయినాయి చాలా వరకు. ఇంకా అవన్నీ తీసేసి మొత్తం డస్ట్బిన్లో పెట్టేసి పడేద్దామని చెప్పేసి తీసేసాను. ఇక్కడ మొత్తం ఈ రూమ్ అయితే క్లీన్ చేసేసాను కదా, ఇంకా బ్లాంకెట్ ఒక్కటే చేంజ్ చేసుకోవాలి. మధ్యలో ఏదన్నా బూజ్ ఉందా అని చెప్పి చూస్తూ మొత్తం క్లీన్ చేస్తున్నా. ఈ రూమ్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్తానండి. అంటే చాలామంది ఏమన్నారంటే అక్క ఇది ఇరిగిపోయింది తెచ్చుకున్నప్పుడు అన్నారు, బట్ నేను ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను అనుకుంటా. అండ్ దానికి అటాచ్మెంట్ కూడా ఉంటుంది, దుమ్ము ఇవన్నీ దులపడానికి, విండోస్కి వాటికి కూడా ఉంటుంది కదా. సో అలా అనమాట. అదైతే మొత్తానికి కొన్ని కొన్ని సార్ట్ చేసుకుంటూ మొత్తం ఒకేసారి క్లీనింగ్ అయితే అయిపోద్దని చెప్పేసి ఇంకా చేసేసాను. మ్యాక్సిమం ఇది ఒక 4-5 డేస్లో అయిపోతుంది అని అనుకుంటున్నాను. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానులేండి, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూనే చేశాను. అలానే నాకు 7 అవర్స్ పట్టిందనమాట ఈ రూమ్ అంతా క్లీన్ చేయడానికి. ఇక్కడ డీప్ క్లీనింగ్ అనమాట, ప్రతిది కూడా చిన్నది కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఈ 1 వీక్లో ఈ పనులన్నీ అయిపోతే ఇంకా కొంచెం ఇంకా అంత అనిపించదు. ఇక తప్పదండి, మాకేంటంటే దుమ్ము ఎక్కువగా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ హౌస్ లేదు, మీరు చూసారు కదా బాల్కనీ ఎలా అయిపోయిందో, అంత డస్టీ డస్టీగా అయిపోయింది చూసారు కదా. అదే దుమ్ము అనమాట ఇంట్లో కూడా వచ్చేది. ఇక మనం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఆడవాళ్ళం, అంతే కదా, తప్పదు కదా చేసుకోవాలి, తప్పదు. ఇక ప్రస్తుతం అయితే ఆ రూమ్ ఒక్కటే క్లీన్ అయిందనమాట. ఇంకా కిచెన్ జోలికి అయితే వెళ్ళలేదు, తర్వాత ఇంకా నెక్స్ట్ హాల్ క్లీన్ చేసేసి ఆ తర్వాత స్వీటీ రూము ఇంకా డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా అనమాట మెయిన్ మెయిన్ థింగ్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ అలా చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికి ఇదిగోండి రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను, ఆ పైన బట్టలు కూడా మొత్తం సర్దేశాను. అసలు తృప్తి లేదనమాట, తర్వాత సర్దుదామని అనుకున్నాను కానీ అబ్బాయి లేదు అసలు తుడిచేసి మొత్తం సర్దేయాలని చెప్పేసి మొత్తం తీసేసాను బయటికి. ఇంకా అయిపోయింది పనిలో పని అన్నట్టు. ఇవి కూడా మొత్తం హెవీ డ్రెస్సెస్ అనమాట అవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా తీసేసి మొత్తం ఫోల్డింగ్స్ మళ్ళీ వేసి క్లీన్ చేశాను. అవి వీడియో తీసుంటే మీకు తెలిసిండేది ఎంత హార్డ్ వర్క్ అయిందని చెప్పి, బట్ అంత బోరింగ్గా వద్దులే అని చెప్పేసి ఇక నేను మొత్తం చేసేసాక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా బ్లాంకెట్స్ కూడా వేసేసాను. కొంచెం ఇదైతే రెడ్దైతే కొంచెం డస్ట్కి కూడా ఆగుతుంది. మొత్తం ఇల్లంతా అయిపోయిన తర్వాత కూడా ఎట్లయినా మనం 4-5 డేస్కి ఒకసారి బ్లాంకెట్ నేను రిమూవ్ చేసేస్తానే ఉంటాను, ఉంచను. ఎక్కువ దుమ్ము ఎక్కువ బ్యాక్టీరియా ఉండేది బ్లాంకెట్స్లోనే అనమాట. ఆ బెడ్షీట్స్ మనం ఏదైతే వేస్తాం రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి, 10 రోజులకోసారి 20 రోజులకోసారి నెలకు ఒకసారి కాదు మనం తీయాల్సింది, అవి కంపల్సరీ తీసుకోవాల్సిందే. 5 డేస్కోసారి అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి అన్న తీసి మనం వాష్ చేసుకోవాలండి. పిల్లో కవర్స్ పిల్లోస్ని తీసుకుని ఎండలో పెట్టాలి, ఇవన్నీ చేస్తేనే మనం బాగుంటుందన్నమాట. పిల్లల కోసమైనా మనం కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలి కదా. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, బాయ్.